నా పేరు దూపం చరణ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఈ గూగుల్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరియు నాతో విద్యార్థిని విద్యార్థులకు బాలదినోత్సవ శుభాకాంక్షలు. మన స్వతంత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాల దినోత్సవం ఎంతో ఘనంగా, ఎంతో ఆనందంగా యావత్ భారతదేశంలోని అన్ని పాఠశాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. ఈ బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య కారకులు శ్రీ పాండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటాము. నేటి బాలలే రేపటి బాయి భారత పౌరులు. మన దేశ భారతమ్యం బాలల మీద ఆధారపడి ఉంది. కనుక సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతకబుజెండాను రెప్పపరచడంలో బాలల పాత్ర ఎంతో ఉంది అని గ్రహించి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వర్ణించే గొప్ప వ్యక్తి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లో జన్మించారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూది గొప్ప సంపన్న కుటుంబం. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తండ్రి మోతిలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాయణి. ఈయన ఉన్నత చదువును ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. అనంతరం కమలా నెహ్రూని వివాహం చేసుకున్నారు. మన స్వతంత్ర భారతదేశంలో 1912లో స్వతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమంలో భాగంగా పలుసార్లు జైలుకు వెళ్లారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకి స్వతంత్రం తెచ్చేతందుకు కీలక పాత్ర పోషించి బ్రిటిష్ వారి చెర నుండి మన దేశాన్ని విముక్తి చేసి మనకి స్వతంత్రం తెచ్చారు. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఎన్నికై 17 సంవత్సరాలు మన భారతదేశానికి సేవలు అందించారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూని పిల్లలంతా ఎంతో ముచ్చటగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయన ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాలం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అన్ని పాఠశాలలు, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీలు, ఆర్ట్ స్థలాలు ఎన్నో సమకూర్చారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచ దేశాల్లో పోటీ పడాలంటే ఇంగ్లీష్ విద్యాభ్యాసం ఎంతో అవసరం అని గ్రహించి ఇంగ్లీష్ విద్యను అన్ని పాఠశాలలు ప్రోత్సహించారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పిల్లల కోసమే చూసేవారు. ఓసారి ఓ పాప తన చేతికి గులాబీ పువ్వును అందించింది. అది తన కోర్టుకు పెట్టుకున్నారు. అప్పటి నుండి అది అలవాటుగా మారిపోయింది. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల గురించి ఎంతో ఆలోచించారు, పిల్లల గురించి ఎంతో చేశారు. అందుకని నేను ఆయనకి శ్రద్ధించి మనల్ని తెలియజేస్తున్నాను. చాలా చాలా చక్కగా అనర్గళంగా ఆపకుండా చాలా ఉత్సాహంగా మనము సీనియర్ విభాగంలో చక్కగా ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా చెప్పావు నాన్న, మంచి విషయాలు చెప్పావు. ఈనాటి కార్యక్రమాన్ని మనం 6 to 10 సీనియర్ విభాగాన్ని మనం మొదలు పెట్టాము. ఇప్పుడే మనకు మరొక మంచి మన ఆత్మీయ అతిథి అయినటువంటి ఉరిమల్ల సునంద అక్క గారు ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేశారు. ప్రముఖ రచయిత్రి, ఉపాధ్యాయురాలు, బాలల కొరకు ఎన్నో రచనలు చేస్తూ చాలా చక్కని సాహిత్యాన్ని అందిస్తూ ఉంటారు. ఆదర్శ ఉపాధ్యాయురాలుగా వారు నిలిచి పిల్లల్ని భావితరాన్ని తయారు చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఒక 2 మాటలు పిల్లల్ని ఉద్దేశించి వారు మాట్లాడితే చాలా సంతోషమని వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా వీరులందరికీ శ్రద్ధించి వందనాలు తెలుపుతూ ఒక పాట. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. మనం మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం. మనం మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం. మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం. నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎత్తగుదువోయ్, శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీ ఎట్లగుదువోయ్. చీమల గుంపులు గమనిద్దాం,
పస్తుల ప్రయాణం పరిగిద్దాం, నీటిన నిప్పులు రగిలిద్దాం, నింగిన చుక్కల శాసిద్దాం, చరిత్రలోని మహాపురుషులను ప్రతివిద్యం హరించుదాం. మనం మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం, మనం మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం. ఇది భూతాల స్వర్గమే, ఇక్కడ అందరు బంధువులే, మనమంటే సరిలే, కాదంటే ఇక కుదరదులే. ఇంటి దొంగలను గమనిద్దాం, ఇజాల నిజాల చేజిద్దాం, రక్కసి ముక్కలు గుర్తిద్దాం, రామబాణమే సదిద్వనం. చరిత్ర నేర్పిన గుణపాఠాలను ప్రతివిద్యం పఠించుదాం. మనం మనం గణం, మహాగణం బే ప్రభంజనం, మనం మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం. ఈ మట్టిన పుట్టిన కుందేలే, వేట కుక్కలను తరిమెనులే, ఈ చెట్టున ఆడిన ఆవుడతే, సేతు బంధనం చేసెనులే. జట అయువయ్యి జన్మిద్దాం, జన్మ సాతకం దొనరిద్దాం, తనుమన ధనమున నర్పిద్దాం, తల్లి భారతిని సేవిద్దాం. పరంపరం దక చరిత్రలోని పరమార్థమును గ్రహించుదాం. మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం, మనం మనం మహాగణం, మహాగణం బే ప్రభంజనం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం, దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దూపం దేవి ప్రియ, నేను 3వ తరగతి చదువుతున్నాను. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. చిట్టి పొట్టి బాలలం, చిరునవ్వుల చిన్నారులం, చిట్టి పొట్టి బాలలం, చిరునవ్వుల చిన్నారులం, కల్లాకపటం ఎరుగని వాళ్ళం, ఆడుతూ పాడుతూ బతికేస్తాం. కల్లాకపటం ఎరుగని వాళ్ళం, ఆడుతూ పాడుతూ బతికేస్తాం. జన్మదినం చాచాని గురూజీ, బాలలకే పండుగ. జన్మదినం చాచాని గురూజీ, బాలలకే పండుగ. నెహ్రూ తాత గారికి పిల్లలు అంటే ఇష్టమట. నెహ్రూ తాత గారికి పిల్లలు అంటే ఇష్టమట. చాచాజీని తలుచుకొని సంబరాలు జరుపుకుందాం. చాచాజీని తలుచుకొని సంబరాలు జరుపుకుందాం. ఈ గూగుల్ మీటింగ్లో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.